ఎంత చెట్టుకు అంత గాలనట్టు ఎంత తాహతున్న వారికి అంత స్థాయిలో వరకట్న వేధిపులు ఎదురవుతున్నాయి. ఈమె పంజాబ్కు చెందిన సమ్రిత్ షాతి.com ద్వారా హైదరాబాద్కు చెందిన అభిజిత్ మ్యాచ్ వచ్చింది సమ్రిత్కు. అభిజిత్ అమెరికాలో డాక్టర్ గ్రీన్ కార్డ్ హోల్డర్ బాలీవుడ్ హీరోలా ఉంటాడు. ఈడు చోడు ఆస్తి అంతస్తు అన్ని సరిగ్గా సెట్ అవడంతో ఇరు వర్గాల పెద్దలు ఓకే అనేశారు. కోట్లలో కట్నాలు లక్షల్లో లాంఛనాలు ఇచ్చి గతేడాది ఫిబ్రవరి 4వ తేదీన సమ్రిత్ తల్లిదండ్రులు హైదరాబాద్ లో వైభవంగా వివాహం చేశారు. సరిగ్గా 20 రోజులు సమ్రిత్ తో సంసారం చేశాడు అభిజిత్. సెలవులు అయిపోయాయి. అమెరికా వెళ్ళాక నీకు వీసా ఏర్పాట్లు చేస్తానంటూ టాటా చెప్పి ఫ్లైట్ ఎక్కేశాడు అభిజిత్. భర్త ఇక్కడ లేకపోవడంతో సమ్రిత్ పుట్టింటికి వెళ్ళింది. అయితే ఎన్ని నెలలు ఎదురు చూసినా భర్త అత్తమామల నుంచి ఎలాంటి కబురు లేదు. దీంతో నెలనెల సమ్రిత్ హైదరాబాద్ రావటం, అత్తమామల ఇంటికి వెళ్ళటం, వాళ్ళేదో కథలు చెప్పి పంపించేయడం కామన్ అయిపోయింది. ఇటీవల సమ్రిత్ మళ్ళీ సిటీకి వచ్చింది. అయితే ఈసారి దాగుడు మూతలో ఆడకుండా అసలు విషయం తేల్చేశారు అత్తమామలు. మా అబ్బాయి రేంజ్ కు నువ్విచ్చిన కట్న కానుకలు సరిపోలేదు, అమెరికా వెళ్లి అభిజిత్ తో కాపురం చేయాలంటూ అదనంగా మరిన్ని లక్షలు ముట్ట చెప్పాలని స్పష్టం చేశారు. పైగా ఆమెను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టనివ్వకుండా వేధించేవారు. వారి దురుద్దేశాన్ని గ్రహించిన సమ్రిత్ ఇక లాభం లేదనుకుని కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏడాదిగా తనను భర్త వద్దకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్న అత్తమామలపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. और ऐसा बोल के मुझे बाहर निकाल दिया. उसके बाद ये लोग चले गए मुझे बिना बताए. माँ बाप चले गए. अरुण से हूँ यहाँ पर. ये लोग सिल्वर ओक अपार्टमेंट मंजिला होटल के पास रहते हैं. उनका फ्लैट है यहाँ पर. मैं यहाँ पर आके 2 महीना उनके साथ रही भी. उस दौरान इन लोगों ने मुझे कुछ टाइम तक ठीक रहे. फिर बाद में मुझे टॉर्चर करने लगे. मेंटली हरेस किया बहुत. कहीं पे भी बाहर आने जाने से मना करते थे. और अभी उनके लड़के को उन्होंने समझाया नहीं कुछ नहीं. और ये लोग भी जा चुके हैं मेरे साथ. పెళ్లైందన్న పేరే కాని సమ్రిత్ కు సుఖం అనేదే లేకుండా పోయింది. కట్టుకున్న వాడే కాపురానికి తీసుకెళ్లకుండా కనికరించకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనవుతోంది.